షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ కొంత ఊపు మీద ఉందని కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కొంత జోష్ వచ్చింది. ప్రస్తుతం నేతల మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఇక ఐక్యత రాగాన్ని అందుకోవాలి, అందరం కూడా ఐక్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఒక నిన్న మీటింగ్ పెట్టుకొని వారి పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మీటింగ్ పెట్టుకొని అక్కడ నిర్ణయించారు. అది కాస్త బస్సు యాత్ర చేసే రకంగా, విడతల వారిగా అందరూ కూడా బస్సు యాత్రను చేపట్టే రకంగా కొంత ప్లాన్ చేసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. రైట్, డీటెయిల్స్ చూద్దాం. పార్టీలో ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. బస్సు యాత్రను విడతల వారీగా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ కీలక నేతలంతా సమావేశమయ్యారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన ఉన్నారన్న సంకేతాన్ని కాంగ్రెస్ శ్రేణుల్లోకి పంపేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో నేతల మధ్య ఐక్యతపైనే ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను నిర్వహించడంతో పాటుగా తరచూ పార్టీ ముఖ్య నాయకులు విందు సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీని, మేనిఫెస్టో కమిటీని వేసుకోవాలని, మేనిఫెస్టో ప్రకటించి ప్రచారంలోకి వెళ్లాలని అనుకున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలను ప్రచారంలో తరచూ ప్రస్తావించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్న పరిస్థితుల్లో వారికి టికెట్ హామీ ఇవ్వొద్దని, చేరికలు బేషరతుగానే ఉండాలన్న అభిప్రాయము కొందరు నాయకులు వ్యక్తపరిచారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. వచ్చే శని లేదా ఆదివారం గాంధీభవన్లో పీఏసీ సమావేశం జరగనుంది. బీసీ కుల గణనకు సంబంధించి పీఏసీలో చర్చించి తీర్మానాన్ని ఏఐసీసీకి పంపాలి అన్న నిర్ణయమూ జరిగింది. నలభై నియోజకవర్గాల్లో సెటిలర్లు ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని, వారి ప్రాతినిధ్యం గురించి పార్టీ ఆలోచించాలని ఓ ముఖ్య నేత అభిప్రాయపడ్డారు. బీసీలను ఆకట్టుకునే ప్రణాళికలు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. సర్వేల ఆధారంగా టికెట్లను నిర్ణయించడంపై నేతల మధ్య చర్చ జరిగింది. సర్వే జరగాల్సింది నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల పరిస్థితి, పార్టీల బలాబలాలపైన అని, వాటి ఆధారంగా టికెట్ల నిర్ణయం జరిగితే బాగుంటుందని ఒకరిద్దరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇక ఈ సమావేశంలో జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఈ నెల 30న మంచి రోజు కాబట్టి ఆ రోజు కొల్లాపూర్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సభ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో ప్రియాంకను కలిసి ఆహ్వానించనున్నారు. ప్రియాంక సభలో మహిళా డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఇదిలా ఉండగా గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత బుధవారం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభలో ఆ పార్టీలో చేరాలని భావించినప్పటికీ ఆ సభ వాయిదా పడడంతో ఢిల్లీకి వెళ్లి గురువారం ఏఐసీసీ ముఖ్యుల సమావేశంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆమెతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి దివంగత నెమరుగొమ్మల యతిరాజారావు కుమారుడైన బీఆర్ఎస్ నేత నెమరుగొమ్మల సుధాకర్ రావు కాంగ్రెస్లో చేరతారు అన్న ప్రచారం జరుగుతోంది. పాలకుర్తి నియోజకవర్గ నేతలతో ఆయన ఇటీవల హైదరాబాద్లో రహస్యంగా సమావేశమైనట్లు చెప్పుకుంటున్నారు. సుధాకర్ రావును కాంగ్రెస్లోకి రప్పించి మంత్రి ఎర్రబెల్లిపై పోటీ చేయించాలి అనే యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే తాను కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని ప్రకటించారు సుధాకర్ రావు. ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కూడా వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా బేషరతుగానే పార్టీలో చేర్పించుకోవాలి తప్ప షరతులతో కూడినట్లుగా చేర్పించుకుంటే ఆ తర్వాత ఇప్పటికే ఉన్న నేతలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత నేతల మధ్య ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి కొంత ముందుకు వెళ్దాము, ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లుగా ఇలా పలు రకాల అంశాల గురించి చర్చించారు. వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఏంటి నేతలు కొంత ఐక్యత రాగానే వినిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది, ఐక్యంగా వెళితే గనక కర్ణాటక ఫలితాలే తెలంగాణలో కూడా ఉండేందుకు అవకాశం ఉంటుందని భావించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏమేం జరిగింది చర్చలో, ఏ రకంగా కాంగ్రెస్ ముందుకు వెళ్ళబోతోంది, ఏంటి వివరాలు?
థాంక్యూ నవీన్. కాంగ్రెస్ పార్టీకి అన్ని ఉన్నాయి, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ఆ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది, ఆ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కొద్ది క్రెడిబిలిటీ ఉంది, జనాల్లో ఆ పార్టీ పట్ల కొంత విశ్వాసం ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సఖ్యత లేదు, ఆ పార్టీ నాయకులలో ఒకరంటే ఒకరికి పడదు, వాళ్ళలో ఐక్యత లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడానికి ఇన్ని రోజులు ఉపయోగపడింది. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎన్నికలకు ముందు. కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక ఐక్యతతో వెళ్లకుంటే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు భావించారు. ఐక్యతతో ముందుకు వెళ్లారు, ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణలో కూడా అన్ని పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఐక్యత లేదు. ఇది పక్క పార్టీలకు ఒక ఆయుధంగా మారుతుంది. ప్రతిసారి ఈ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఐక్యత ఉండట్లేదు అని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కటిగా ముందుకు వెళ్లకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించినటువంటి నేతలందరూ దాన్ని సెటరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ నేతలతో సమావేశమైనప్పుడు కాంగ్రెస్ లో ఐక్యత లేదు, దీన్ని ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి, ఈ ఐక్యతను సాధిస్తే మనం విజయం సాధించినట్టే అని ఒక కంక్లూజన్ కు వచ్చారు. అయినా ఆ పౌర్తమ స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా బయటకి నెగిటివ్ గా ప్రొటెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో దీన్ని అంతటినీ సెటరేట్ చేసే ప్రయత్నం నిన్న జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో ఇటు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ సమావేశమయ్యారు. ఐక్యతతో ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి మనం అందరం ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో భాగంగా ఒక బస్సు యాత్ర చేయాలి, కీలక నేతలు అందరూ కలిసి వివిధ దఫాల్లో బస్సు యాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు పార్టీలో దానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు, కానీ అక్కడ లోకల్ పరిస్థితులను ఉద్దేశించి కొంతమంది నాయకులు కొందరిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎవరు వచ్చినా వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి. ఇక టికెట్ల విషయం అయితే సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ కూడా మా పార్టీ నాయకుల మధ్యలో విభేదాలు ఉన్నాయి, ఇది బయటకు నెగిటివ్ గా ఉంటుంది అనే అంశం ఉండే దాన్ని తెరపడానికి నిన్న జరిగినటువంటి మీటింగ్ చాలా ఉపయోగపడుతుంది అని ఆ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇక క్యాడర్లు కూడా మా నాయకులందరూ కలిశారు కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లో ఇటు బీఆర్ఎస్ బీజేపీని పడగొట్టడానికి వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మాకు ఒక జోష్ వచ్చింది, మేము ఇదే ఊపుతోని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తాం, ఇంటింటికి కాంగ్రెస్ ని తీసుకెళ్తాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని క్యాడర్లు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.